నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగులతో కలిసి హైదరాబాద్ బషీర్బాగ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్. ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 పరీక్షలు నెల రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. జూన్ 9 గ్రూప్ 1 HALIB పరీక్షలు ఉన్నాయి కాబట్టి గ్రూప్ 1 వాయిదా వేయాలి, లేనిచో నిరుద్యోగులతో వ్యతిరేకత మొదలైనదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాలన అసమర్థంగా ఉందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పరిపాలన స్తంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. చాలా రోజుల తర్వాత గ్రూప్ వన్ పోటీ పరీక్షలకు నియమాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక పోరాటాలు చేసిన దీనికోసం దాదాపు 13 చోట్ల షార్టేజ్ ఉంది గవర్నమెంట్. అది మేము కోడి పోరాడి పెట్టిస్తే దాదాపు 4 లక్షలు ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రేమ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని తీర్చెన్నికే తిరిగారు, ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా అదే పరిస్థితి, ఉద్యోగులేమో డ్యూటీలో ఉన్నారు. కాకపోవడం వల్ల వాళ్ళు ఏం గొత్తమ్మకొత్తం కోరతలేదు, వారిని 6 నెలలు అడుగుతలేదు, 3 నెలలు అడుగుతలేదు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కాబట్టి అందుకు రీజన్స్ కూడా ఉన్నాయి. అదే రోజు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి ఇంకా హిందుస్థాన్ ఏరోనాటికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, వీటిని ఎన్ని ఎలక్షన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాదు, వేరే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, కేరళ, దాదాపు 12 రాష్ట్రాలలో ఈ 2 కారణాల ఎలక్షన్ కారణంతో పరీక్షలు వాయిదా చేశారు. వాళ్ళందరూ వాయిదేస్తుంటే అర్థమైతలేదా? రెండవది అని చెప్పి ముఖ్యమంత్రికి మరి ఉన్నత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, లేకపోతే నిరుద్యోగుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడే వ్యతిరేకత వచ్చే క్రమం, దీని లోపల రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ అధికారులు అందరూ వీళ్ళని గౌరవించి వీళ్ళ యొక్క పరీక్షలను వాయిదేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేని పక్షంలో నిరుద్యోగులందరూ ఎదురు తిరుగుతారని కూడా హెచ్చరిస్తున్నాను. అంటే రెండవ పాయింట్ వచ్చినట్లయితే గ్రూప్ 1 లో 13 ఏళ్ల నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ జరపలేదు. వీళ్ళు ఇప్పుడు దాదాపు ఇప్పుడు 563 పోస్టులు వేసారు. ఇవి 1600 పైగా పోస్టులు ఉంటాయి. 1600 ఉంటాయనడానికి మేము కార్డు చూపెడుతున్నాం. 10 జిల్లాలను 33 జిల్లాలు వేశారు. 33 జిల్లాలలో 33 పోస్టులు లేకపోతే 23 పోస్టులు కొత్తగా రిక్రూట్ అయితే ఆ పోస్టులు ప్రతి డిపార్ట్మెంట్ లోపల సోషల్ వెల్ఫేర్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఆఫీసులు 75 కొత్త వేశారు. మండల ఆఫీసులు 125 కొత్త వేశారు. జిల్లా 23 కొత్త, ప్రభుత్వ శాఖలు 40 ఉన్నాయి. కాబట్టి ప్రతి శాఖలో డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ గ్రూప్ 1 పోస్టులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆ పోస్టులను అన్నింటినీ లెక్కించి ఈ 13 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది, కొత్త పోస్టులు జిల్లాల వల్ల ఎన్ని క్రియేట్ అయ్యాయి, ఇవన్నీ లెక్కించి ఇందులో గ్రూప్ 1 50%, గ్రూప్ 2 లో 40% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కిందకి వస్తాయి. కాబట్టి ఆ పోస్టులు అన్నింటినీ నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో పర్ఫెక్ట్ సమర్థులు, యువకులు, యంగ్ బ్లడ్ వాళ్ళు వస్తే పరిపాలన సజావుగా సాగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని పాజిటివ్ ఆలోచించి పోస్టులు వేయడం, పోస్టులు పెంచడం ఎట్ ఏ టైం జరగాలని చెప్పి, ఇంకా టైం కూడా ఉంది. రెండవది, ఎక్కువ టైం కొద్దిగా టైం ఇస్తే ఏమైతుందంటే సమర్థులైన వాళ్ళు ప్రిపేర్ అవుతారు, అందుకుంటారు అక్కడ. అదే సమర్థులందరూ ఎలక్షన్ డ్యూటీలల్లో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాలను తీస్తే నీకే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు నీకు సమర్థులు దొరకకపోతే మళ్ళా కుదరదు. అసమర్థులు రాజ్యంలో పరిపాలనలో భాగంగా ఉండొద్దు. కాబట్టి సమర్థులు రావాలంటే ఒక నెల వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.